నా గురించి మీకు పూర్తిగా చెప్పలేదు. నేను అడగలేదుగా. మీరు అడగరు కూడా, కానీ నాకే చెప్పాలనిపిస్తోంది. నేను పవిత్రురాలిని కాదు. అంటే ఊటీలో మీరు నా ఉత్తరం చూసి తిట్టాక ఉద్యోగాల బయటలో పడ్డాను. మీ మీద కసి ఒక అతనితో పరిచయమైంది. నాలాగే తను స్వచ్ఛమైన స్నేహం కోసం ఎదురు చూస్తున్నానన్నాడు. మీరు థియరటికల్గా చెప్పింది నాకు అర్థం కాలేదు, అతను ప్రాక్టికల్గా చెప్పింది నాకు అర్థమైంది. నాకు అర్థం కాలేదు. అతను తెలివిగా నన్ను మోసం చేశాడు. నాకు అసలు ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. మా మావయ్య వచ్చినప్పటి నుంచి ఇల్లు నరకంగా ఉంటుంది. నిన్ను పెళ్లి చేసుకోమన్నాడా? కాదు, అతను కూతురికి పెళ్లి చేయమంటున్నాడు. నిన్న ఎలా సంపాదించి, కానీ ఉద్యోగం చేసి కాదు, కులవృత్తి చేస్తే లక్షలు కురుస్తాయంటాడు. కులవృత్తి? అవును, మాది వేసే కులం. మరైతే ఆ వృత్తి ఏదో ఆయన కూతుళ్ళ చేతే చేయించచ్చుగా. ఆయన కులం మార్చుకుని గౌరవంగా బ్రతుకుతాట. కూతురు కూడా మంచి సంబంధం రెడీగా ఉంది, అందుకే డబ్బు సంపాదించి పెట్టమని నన్ను ఒత్తిడి చేస్తున్నాడు. నీకు ఇష్టం లేని పని చేయించే హక్కు ఎవరికీ లేదు. నేను చెడిపోయానని తెలుసిన మావయ్య, పోయిన శీల వేటు పోయింది కాబట్టి కులవృత్తి చేసి డబ్బు సంపాదించి కూతురు పెళ్లి చేయమంటున్నాడు. చదువుకున్న దాన్ని కదా, మంచి రేటు పలుకుతుందట. నా కట్నం డబ్బు కూడా నేనే సంపాదించుకోవచ్చట. లేకపోతే నా శీల సంగతి ప్రచారం చేసి జీవితంలో నాకు ఇంక పెళ్లి కాకుండా చేస్తానంటున్నాడు. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా వాళ్ళకి తెలియకుండా దూరంగా ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఇక్కడ చేసే ఉద్యోగం ఏదో అక్కడే చేసుకు బ్రతకాలనుకుంటున్నాను. నువ్వు సమస్య నుంచి పారిపోతున్నావే కానీ పరిష్కరించుకోవాలనుకోవటం లేదు. మరో మార్గమే లేదు. బహుశా నీకు శీలం పోయిన విషయం కన్వీనియంట్ గా మర్చిపోయి హ్యాపీగా ఎవరినైనా పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామన్న కోరిక నీ మనసులో ఏమూలో ఉంది? నన్ను చెప్పని, నీలో అలాంటి ఆలోచనే లేకపోతే మీ మావయ్యతో చేతనైంది చేసుకోమని దానివి. నీ గత చరిత్రంతా చెప్పి కనీసం రెండో సంబంధం వాడినైనా ఎలాంటి ఆత్మ ఉంచరణ లేకుండా చేసుకుని సుఖంగా ఉండేదానివి. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? నేను చెడిపోయింది అన్నానా? ఇన్నాళ్ళ మన పరిచయంలో నువ్వు నన్ను అర్థం చేసుకుని ఇంతేనన్నమాట. ఈ ప్రపంచంలో ప్రేమ అనేది లేదు. ప్రేమించాలంటే అమాయకత్వమో ఆత్మవంచనం ఉండాలి. అందుకే ప్రేమించడం నాకు చేత కాదు. ప్రణవి, ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను మిమ్మల్ని ఎలా మార్చగలనా, ప్రేమ పట్ల మీకున్న దురభిప్రాయాన్ని ఎలా పోగొట్టగలనా అని. నేను సరిగ్గా అదే ఆలోచిస్తున్నాను. ప్రేమ పట్ల నీకున్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టి మనుషులు ఎంత స్వార్థపరులో ఎలా తెలియజేయగలనా అని. స్వార్థం గురించి మీకన్నా నాకే ఎక్కువ తెలుసు, ఎందుకంటే నేను ఉండేది వాళ్ల మధ్య కనుక. కానీ స్వార్థం కన్నా అతీతమైన ప్రేమ ఒకటి ఉందని నా అభిప్రాయం. లేదని నా అభిప్రాయం. ఉందని నా అభిప్రాయం. చూద్దాం ఎవరు గెలుస్తారు. ప్రణవి, ప్రణవి, నా బట్టలు ఎక్కడా? ఇక్కడ. ఏమిటా పని? మీ స్పర్శ ఎలా ఉంటుందో చూద్దామని. దానికి నా బట్టలే దొరికాయా? మరి చెప్తా కానీ ముందు నా బట్టలే. ఎలా, నా చీర తడిపారేసుకున్నానుగా. ప్రణవి, ఆ మొహంలో విసుగు కోపం చిరాకే కాకుండా ఆడపిల్లలతో ఉన్నప్పుడు ఇంకో ఫీలింగ్ కూడా చూపించవచ్చు. ఏమిటది? రొమాన్స్. నేను ఇక్కడ పడుకోవచ్చా? ఎంత బాగుందో. నాకు మా అమ్మ గుర్తొస్తుంది. ఆ రోజు మా ఇంట్లో పడుకున్నప్పుడు ఇలా దగ్గరికి రాలేదే. ఆ రోజు మీ అమ్మగారు చీర కట్టుకొని ఉన్నానుగా. అది కాక
అప్పటికి ఆవిడ పోయి మూడు రోజులు అయింది. ఇలాంటి సెంటిమెంట్స్ అంటే నాకు చిరాకు. ఈ టైంలో సెంటిమెంట్స్ గురించి మాట్లాడడం నాకు చిరాకే. నొప్పి తరచూ వస్తూ ఉంటుంది. డాక్టర్ చూపించలేదా? చూపించుకున్నాను. ఏమన్నారు? కిడ్నీలు రెండు పాడైపోయాయట. ఆపరేషన్ చేయించుకోకపోతే 6 నెలల్లో చచ్చిపోతారన్నారు. జరగపోయేది అది. 2 లక్షల రూపాయలు ఉంటే కానీ నాకు ఆపరేషన్ జరగదు. కనీసం నా దగ్గర 2000 రూపాయలు కూడా లేదు. నువ్వు నాకు సహాయం చేస్తానని మాటిస్తావా? బ్రతికినంత కాలం హాయిగా బ్రతుకుతాం అనుకుంటున్నాను. నా చావు ప్రసక్తి నా ముందు ఎప్పుడు తీసుకురావు చెప్పండి. మాటి ఉండండి మాటి.
పదండి పదండి తొందరగా వెళ్ళిపోదాం, వీడు చచ్చిపోయినట్టున్నాడు, పదండి వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఎక్కడికేంటి, మన ఇంటికి. గెస్ట్ హౌస్ నువ్వు వెళ్ళి, పోలీస్ స్టేషన్ నేను వెళ్తాను. పోలీస్ స్టేషన్ కెళ్తే కేసు అవుతుంది. నేను కావాలని అతను చంపలేదు, యాక్సిడెంట్ గా చచ్చిపోయాడు. అదంతా పోలీసులు నమ్మాలిగా. అలాగని తప్పించుకు తిరగలేంగా, జరిగింది ఏదో పోలీసులకి చెప్పడం నా బాధ్యత. ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించే కొద్దీ సమస్య భూతాలను ఎదుగుతూనే ఉంటుంది. నువ్వు శ్రీనాథ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నేను ఒక మర్డర్ చేశాను. వాట్? నేను ఒక హత్య చేశాను. హత్య? ఎవరిని చేశావు, ఎక్కడ చేశావు, శవం ఎక్కడుంది? నేను నా గర్ల్ ఫ్రెండ్ స్నేహితుడితో కలిసి భద్రాచలం పిక్నిక్కి వచ్చాం. నేను గోదావరిలో స్నానం చేస్తుండగా ఎవరో రౌడీ నా గర్ల్ ఫ్రెండ్ను రేప్ చేయబోయాడు. ఆమెను రక్షించే ప్రయత్నంలో నేను వాడి తలను రాయికేసి బలంగా కొట్టాను, అతడు మరణించాడు. జరిగిందంతా చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీకు రిపోర్ట్ చేస్తున్నాను. మరి అమ్మాయి ఎక్కడ? ఆ అమ్మాయి బాగా బెదిరిపోయింది, సత్రంలో మా స్నేహితుడి దగ్గర వదిలొచ్చాను. ఓహో, చాలా తీరిగ్గా మర్డర్ చేశావు. గర్ల్ ఫ్రెండ్ని స్నేహితుల దగ్గర వదిలి జాగ్రత్తలు చెప్పొచ్చావు. చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నవాడివే. ఏ 304 సార్? రైటర్ ఉన్నాడా? లోపల ఉన్నారు సార్. నేను మేజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళి వస్తాను, ఈ లోపల ఇతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోమను. ఏంటి గురు, ఏంటి ఆలోచిస్తున్నా? నాకు సిగరెట్ కావాలి. మన బోటాలకి అలాంటి సౌకర్యాలు ఉండవులే. అదేమిటి, మన సిగరెట్లు మనకివ్వడానికి? జైల్లోకి వచ్చాక మందంటూ ఏం ఉండదు, అసలు కట్టుకోవడానికి మోల్తాడు కూడా ఉండదు, తెలుసా? అవును, అన్ని ప్రాపంచిక బంధాలు తెంచుకోవడానికి జైలు ఒకటే మంచి చోటు. నీకోసం ఎవరో వచ్చారు. నా కోసం ఎవరు వచ్చారు? ప్రణవి వచ్చిందా? ప్రణవి వస్తే ఎంత బాగుండు. అరెస్ట్ అయిన మొదటి రోజు ఆమె నాతో కలిసి స్టేషన్కి వచ్చింది, ఆ తర్వాత కలవలేదు. ఎందుకని? ఎరా కూర్చో, బాగున్నావా? నీ తరపున వాదించడానికి ప్రభుత్వం ఒక లాయర్ని ఏర్పాటు చేసినట్టుగా, అదే నేను చేస్తానంటే వద్దన్నావు. ఒప్పుకోక తప్పలేదురా, అదొక కంపల్సరీ ఫార్మాలిటీ. రే, నీకు విషయం చెప్పాలి. చెప్పరా. అది ఎలా చెప్పాలో నాకు అర్థం అవడం లేదు. పర్వాలేదు, చెప్పరా. అది చెప్పరా. అది ప్రణవి. ప్రణవి చెప్పు. ప్రణవి వ్యభిచారం చేస్తుంది. బాధపడుతున్నావా? సిగరెట్ ఉందా? ప్రణవి వాళ్ళ మామయ్య వాళ్ళు ఊరు వెళ్ళిందట, పెద్ద పెద్ద కస్టమర్లు పట్టింది, చదువుకుంది, డిగ్నిఫైడ్గా ఉంటుంది, రేటు కూడా ఎక్కువ పెరుగుతుందట. అందుకే నన్ను కలుసుకోలేదన్నమాట. అవునులే, ఇక నాతో పనే ఉంది. నా జీవితంలో నేను ఎప్పుడూ అంత విచలితుని అవ్వలేదు. ఏ వార్త నన్ను ఇంతగా కదిలించలేదు. చివరికి నా కన్న తండ్రి వేరే ఎవరో అని తెలిసినప్పుడు కూడా నేను ఇంత చెలించలేదు. కేవలం నేను కూడా మామూలు మనిషిగా స్పందిస్తానని నిరూపించడానికి ఈ సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. కాబోలు సోదన్
ప్రాసిక్యూషన్ మే ప్రొసీడ్. హత్య జరిగిన ముందు రోజు నువ్వు భద్రాచలం ఎందుకు వెళ్ళావు? ఊరికే. అంటే దైవ దర్శనాలకు, లేకపోతే మరే ఇతర కారణాల కోసం కాదన్నమాట? కాదు. అక్కడ మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరన్నా ఉన్నారా? లేరు. ఉన్నా అనవసరంగానే ఎవరింటికి వెళ్ళను. అంటే దేవుడి దగ్గరికి కూడా వెళ్ళవా? పుణ్యక్షేత్రానికి స్వార్థంతో కాకుండా కేవలం భక్తి శ్రద్ధలతో వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ గుండెలు మీ చేసుకు చెప్పగలరా? చూడు, నువ్వు హిందువే. అవును. మరి దేవుడిని ఎందుకు దర్శించుకోలేదు? నాకు ఇష్టం లేదు. అంటే దేవుడి మీద నమ్మకం లేక? అవసరం లేదు కాబట్టి. దేవుడి అవసరం నీకు లేదన్నమాట? ఎదురుగుండా మంగళ షాప్ ఉంది కదా అని అవసరం లేకుండా ఎవరిని కటింగ్ చేయించుకుంటారా? ఓహో, నీ దృష్టిలో దేవుడి గుడి, మంగళ షాపు రెండు ఒకటే అన్నమాట. మీరు ఏ దృష్టితో అడిగారు? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. యువరానర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు కేసును పక్కదారి పట్టిస్తున్నారు. అతను నాస్తి కూడా ఆస్తి కూడా అన్నది ఇప్పుడు అనవసరం. అవసరం, చాలా అవసరం. అతగారింత కరకొట్టుకుడు, అతడి పద్ధతులు స్వభావాలు చూస్తే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఆ రోజు గోదావరి ఒడ్డుకి ఎందుకు వెళ్ళావు? ఈత కొట్టడానికి. అంత మిట్ట మధ్యాహ్నమా? పసిగుడ్డలు మిట్ట మధ్యాహ్నం మనుటెండలో బ్యాటరీకి తీస్తే తల్లులు ఉండగాలేంది? నేను ఈత కొట్టడం తప్ప. ఓకే. ఆ రోజు ఓంకార్ అక్కడ ఉన్నాడని తెలియకుండానే వెళ్ళావా? అసలు ఓంకార్ ఎవరో నాకు తెలియనప్పుడు అతను అక్కడ ఉన్నాడని నాకు తెలియడం ఏమిటి? నువ్వు పిక్నిక్ వెళ్ళినప్పుడు ఓంకార్ అనే అతన్ని కొట్టినట్టు నీకు తెలుసా, లేకపోతే అది తెలీదా? కొట్టినట్టు తెలుసు, కానీ అతనే ఇతనని తెలియదు. ఓహో, తెలియకుండానే చంపేసావన్నమాట. చంపాలని చంపలేదు, కొట్టావు కాబట్టి చచ్చిపోయాడు అంతేనా? అబ్జెక్షన్, ఓవర్ రూల్డ్, ప్రొసీడ్. చెప్పు. అతన్ని చూశాను, రాయి మీద పడ్డాడు, బలమైన గాయం తగిలింది, వెంటనే చచ్చిపోయాడు. ప్రాసిక్యూషన్ తరఫున మొదటి సాక్షి, హతుడి శరీరాన్ని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ రసికరాజు కమిషనర్. తలకు వెనుక వైపున బలమైన దెబ్బ తగలడం వల్ల ఓంకార్ మరణించాడు. మొదటిసారి తగిలిన దెబ్బ వల్ల, లేకపోతే తగిలిన చోటే మళ్ళీ బలంగా తగలటం వల్ల? ఏ సంగతి క్లియర్గా చెప్పండి డాక్టర్. తగిలిన చోటే మళ్ళీ మళ్ళీ తగలటం వలన అతను మరణించాడు. అంటే అతడు మొదటి దెబ్బ వల్ల చనిపోలేదన్నమాట. సో మొదటి దెబ్బ తగిలిన తర్వాత కూడా అతడు బతికి ఉండే అవకాశం ఉండేదన్నమాట? అవును, షూర్గా ఉండేది. ఓకే డాక్టర్, మీరు ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇతను త్వరలో మరణిస్తాడని చెప్పినప్పుడు బాధపడాల్సింది పోయి నాతో పాటు ఈ ప్రపంచం అంతా సర్వనాశనం అయితే బాగుందన్నాడు. ఇలాంటి సాటిస్ట్ నా జీవితంలో చూడలేదు. ఇతనికి ఉరిశిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. చూసారా, ఇదే ఇదే సాటిజం అంటే. నౌ యు కెన్ గో. థాంక్స్ సార్. రాత్రి సేవన్ దగ్గర భజన జరుగుతూ ఉంటే ఆయన అక్కడ కూకోకుండా బయటికి వెళ్ళిపోయాడండి. నేనే మనసు ఉండబట్టలేక ఆ అమ్మ గురించి నాలుగు ముక్కలు చెప్పానండి. అప్పుడు అతను ఏం చేశాడు? కాపీ కావాలన్నాడండి. తాను సిగరెట్ ముట్టించుకొని నాకు సిగరెట్ ఇచ్చాడండి. తల్లి సేవాన్ని ఎదురుగుండా పెట్టుకుని ఏవి పట్టినట్టు సిగరెట్ తాగాడు. కూల్ గా కాఫీ కూడా తాగాడు. నోటీస్ పాయింట్ యువరానర్. ఏముంది దీంట్లో పాయింట్? బ్రతికున్న తల్లిదండ్రుల ముందే సీసాలెత్తి తాగేవాళ్ళు ఎంతమంది లేరు? చనిపోయిన తల్లి ముందు సిగరెట్ తాగినందుకు ఎంత గొడవా? ఆ తర్వాత ఏం చేశాడు? నిద్రపోయాడండి. నిద్రపోయాడు. అతగారి తల్లి శవ ముందు ఆవిడకి ఏవి కానీ అంతమంది వృద్ధులు ఒంట్లో ఓపిక లేకపోయినా ఆవిడ ఆత్మశాంతి కోసం భజన చేస్తూ ఉంటే ఇతగాడు మాత్రం ఏవి పట్టినట్టు సిగరెట్ తాగేసి తన నిద్రని త్యాగం చేయకపోవటం విచారకరం. విచారకరమే కాదు, భయానకం కూడా. తండ్రి శవం ముందు ఆస్తుల గురించి, తల్లి శవం ముందు నగల గురించి పోట్లాడుకోవడం కన్నా ఇదే అపవిత్రం కాదు? చూసారా, చూసారా యువరాజ్, ముద్దాయికి జాలి, ప్రేమ, దయ, క్షమ, సానుభూతి అన్న మాటలకి అర్థం తెలియదని ఈ మాటల వల్ల తెలుస్తోంది. ఈ ఒక్క చిన్న సంఘటన చాలు ఇతనిలోని అమానసత్వాన్ని బయటపెట్టడానికి. అంతమంది ముసలి వాళ్ళని అంత భయంకరమైన తల్లిలు శవం ముందు కూర్చోబెట్టి భజన చేయించడం అమానుషత్వం కాదా? తర్వాత ఏం జరిగింది? బంధువులు వచ్చి అంత్యక్రియలు జరిపించాలని చెప్పినా అనకుండా చివరికి శవానికి స్నానం చేయించడం, కొత్త శీల కట్టించడం లాంటివి చేయకుండా వెళ్ళిపోయాడండి. అవును, వెళ్ళిపోయాను. ఈ దేశంలో కట్టుకోవడానికి బట్టలు లేని పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. శవాన్ని కొత్త బట్ట పెట్టి దహనం చేయడం కంటే వాళ్ళకి దానం చేయడం మంచిదని చెప్పి వెళ్ళిపోయాను. మీరు మాటి మాటికి కోర్టు ప్రొసీడింగ్స్ కట్టొస్తున్నారు.
డిఫెన్స్ తరఫున సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. డిఫెన్స్ తరఫున ప్రధాన ప్రత్యక్ష సాక్షి ప్రణవి ఉంది. ప్రణవి, ప్రణవి, ప్రణవి. ప్రణవి, ఆ రోజు ప్రత్యక్ష సాక్షి మీరే గనుక జరిగింది క్లియర్గా చెప్పండి. ఆ రోజు ఒంటరిగా ఉన్న నన్ను ఆ రౌడీ బలత్కారం చేయబోయాడు. నేను భయంతో కేకలు వేశాను. నా కేకలు విని అక్కడికి ఈయన వచ్చారు. వచ్చి రావడంతోనే వాడిని విసురుగా తోసేశారు. వాడు లేచి తిరగబడబోతుంటే వాడి తల మీద రాయితో పదే పదే కొట్టారు. ఇదంతా క్షణికావేశంలో జరిగిపోయింది. అంటే మిమ్మల్ని రేప్ చేస్తుండగా చూసిన ముద్దాయి మిమ్మల్ని రక్షించుకోవాలన్న తపనతో ఆవేశంతో అనాలోచితంగా అతన్ని కొడితేనే చనిపోయాడన్నమాట. అవును, అక్షరాల అంతే జరిగింది. నో యువరాణ, ముద్దాయికి ఓంకారికి పాత పగలు ఉన్నాయి. మానభంగం జరిగే సమయంలో హత్య జరిగితే అది నేరం కాదు అన్న పాయింట్ని డిఫెన్స్ లాయర్ గారు తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు. నేను అతనెవరో ఆ సమయంలో నాకు గానీ ఆయనకు గానీ తెలీదు. పాత పగలేవి మా మధ్య లేవు. పాత పగలేమీ లేవు, పాత పగలేవీ లేవు. యువర్ షో మరి ఏ పగ లేకుండానే అతను ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నాడు? నేను ఎందుకు బాత్కం చేయాలనుకున్నాడు? డబ్బులు పారిస్తే అందుకు నువ్వే ఒప్పుకునేదానివిగా. ఏ నిజం కదా? మానాన్ని అమ్ముకోవడం నీ వృత్తి కదా? అయ్యి ఉండొచ్చు, కానీ డబ్బు కోసం కక్కుర్తి పడే అభిమానాన్ని అభిప్రాయాలు అమ్ముకునే వాళ్ళకంటే ఆవిడ చేసే పని లేదు. అది కేవలం ఆవిడకి సంబంధించిన పని. ఓహో, అయితే నువ్వు పడుపు వృత్తిని పడుపు గత్తెని సమర్థిస్తున్నావు అన్నమాట. కాదు, కానీ అంతకంటే భయంకరమైన నీచమైన వృత్తులు ఈ సమాజంలో ఎన్నో ఉన్నాయి. నీ ప్రియురాలు చేసే పని కంటే నీచమైన నికృష్టమైన పనులు చాలా ఉన్నాయా? ఏది ఒక్క ఉదాహరణ ఇవ్వగలవా? ఒక బాధ్యత కలిగిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్, విప్లవాన్ని సమర్థిస్తూ ప్రజాస్వామ్యాన్ని పోలీసుల్ని అవహేళన చేస్తూ సినిమా తీయలేదా? అది నీచిత్వం కదా, నికృష్టం కదా? అబ్జెక్షన్ యువరాణ, ముద్దాయి కోర్టు మర్యాదల్ని అతిక్రమించి మాట్లాడుతున్నారు. మీరు ప్రతిసారి కోర్టు ప్రొసీడింగ్స్ ఎందుకు అడుగుతున్నారు? ఆయనే నా అభిప్రాయాలు అడిగాడు. నౌ యు కెన్ ప్రొసీడ్. చూడండి ప్రణవి, ముద్దాయిని మీరు మొట్టమొదటిసారి ఎన్నాళ్ళ క్రితం కలిశారు? గుర్తులేదు. గుర్తులేదు, పోనీ ఎక్కడ కలిశారో గుర్తుందా? అది లేదా? పిక్నిక్ స్పాట్లో. పిక్నిక్ స్పాట్లో. వాళ్ళ అమ్మగారు పోయాక వాళ్ళ ఇంట్లో ఎన్నాళ్ళు గడిపారు? ఒక రాత్రి. ఒక రాత్రి. వెల్, ఆ రాత్రిని ఎలా గడిపారో చెప్తారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్, పీపీ గారు సాక్షిని అవమానిస్తున్నారు. ఐఎమ్ సారీ యువర్ ఆనర్, గౌరవనీయమైన ఈ అమ్మాయిని అవమానించడం నా ఉద్దేశం కాదు. అయితే ముద్దాయి క్యారెక్టర్ ఎలాంటిది అని నిరూపించడానికి నేను ఈ ప్రశ్న అడిగాను. మచ్ అబ్లైజ్డ్, చెప్పండి ఎలా గడిపారు రాత్రి? ఎలా ఏంటి, మామూలుగానే. అంటే ఎలాంటి సంబంధం లేకుండానేనా? అవును, ఎలాంటి శారీరక సంబంధం లేకుండా. శారీరక? అలా అని అడగలేదు. ఇట్స్ ఓకే. మరి అలాంటిదేమీ లేకుండానే ఒంటి మీద ఉన్న ఈ బట్టలు మార్చుకుంటుంది అనుకుంటుంది. దిస్ ఇస్ టూ మచ్ యువర్ ఆనర్. నిందితుడు ఏ సెంటిమెంట్స్ లేకుండా తన తల్లి చీరలు ఈ అమ్మాయి చేత కట్టించాడు అని చెప్పించడమే నా ఉద్దేశం. ఏంటి మీ ఉద్దేశం? ఒక ఆడ మగ ఒకే ఇంట్లో ఉంటే ఏదో ఒకటి జరగాలని నియమం ఉందా? అలా అయితే ఈ ప్రపంచంలో అందరికి ఎప్పుడో ఒకప్పుడు ఎవరితో ఒకప్పుడు ఒకే ఇంట్లో గడపాల్సిన అవసరం వస్తుంది. ఏ, మీరెప్పుడు మీ ఉద్దేశంతో కానీ మర్దలతో కానీ ఒకే ఇంట్లో గడపలేదా? ఆడర్ ఆడర్, అడిగిన దానికి సమాధానం చెప్పాలి, ఉపన్యాసాలు ఇవ్వకూడదు. నౌ యు కెన్ ప్రొసీడ్. ఆయనకి మీకు ఎలాంటి సంబంధం ఉంది? ఆ సంఘటన జరిగిన రాత్రి వరకు స్నేహితులం. ఆ రోజే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. విడుదల చేశాక అతన్ని పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటాను. మరి అలాంటప్పుడు మీరు ఈ వేశ్యావృత్తిని ఇంకా ఎందుకు చేస్తున్నారు? వృత్తికి వివాహానికి సంబంధం లేదు, వివాహం మా వ్యక్తిగతం. నేరం చేశారు గనక ఎలాగూ శిక్ష తప్పదు, పెళ్లి జరగటం కష్టం అనేనా మీరు ఇంకా వృత్తి చేస్తుంది? వ్యభిచారం చేయటానికి సిగ్గుగా లేదు. మీ ఇద్దరికి శారీరక సంబంధం ఎప్పటి నుంచి ఉంది? భద్రాచలం వచ్చిన రాత్రి నుండి. దట్స్ గుడ్. ఎనీ క్వశ్చన్స్? ఓకే, మీరు వెళ్ళచ్చు. యువర్ ఆనర్, ప్రణవి చెప్పిన సాక్ష్యమే నిందితుడి నీచ ప్రవర్తనకి పరాకాష్ట. కర్మల మీద నమ్మకం ఉండటం లేకపోవటం అనేది వ్యక్తిగత విషయం.
కానీ నవమాసాలు మోసి కని పెంచిన తల్లి చచ్చిపోతే ఆ తల్లి శవం ఎదురుగుండానే సిగరెట్ తాగటం, దానం జరిగిన రోజునే వేశ్యతో వ్యభిచరించటం, అది వ్యభిచారం కాకపోవచ్చు కానీ నిశ్చయంగా మానసిక వ్యభిచారమే. తల్లి దహనం కోసం సెలవులు పెట్టి ఆ సెలవుల్లో వ్యభిచరించిన ఈ నరరూప రాక్షసుడు సమాజంలో ఉంటే కురిసే వానలు కురవ్వని, కురిస్తే నిశ్చయంగా అవి వరదరేలని విన్నవించుకుంటూ ఇతగాడికి ఉరిశిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దచ్చాలి యువరాణ. ముద్దాయిలో చిన్నతనం నుండి నేర ప్రవృత్తి ఉంది, అందుకే కుస్తీలు కరాటేలు నేర్చుకున్నాడు. 10 ఏళ్ల క్రితం శత్రువైన గుర్తుపెట్టుకుని చంపి పగతీర్చుకున్నాడు. దానికి కారణం చాలా చిన్నది. ఇతడి చరిత్ర చూస్తే అసలు ఇతనికి అంతరాత్మ లేదని అనిపిస్తుంది. ఎంత లేనివాడైనా అప్పో సప్పో చేసి తల్లిదండ్రుల ఆత్మల శాంతి కలిగేలా కర్మలు చేయిస్తాడు. అలాంటిది ఇతడు కనీస క్రియలు కూడా చేయకుండా తల్లి పోయిన 13వ రోజు లోపలే గర్ల్ ఫ్రెండ్తో పిక్నిక్ వెళ్ళాడు. ఓంకార్ అనే వ్యక్తిని పాతకక్షల కారణంగా హత్య చేసినందుకు ముద్దాయిని హంతకుడుగా నిర్ధారిస్తూ మరణించే వరకు ఉరి తీయవలసిందిగా ఆదేశించడమై హలో, మీ ఇంట్లో ఒంటరిగా ఉన్నావా, ఇంకెవరు ఉన్నారా? మీకే నంబర్ కావాలి? నీ నంబరే డార్లింగ్. మీరెవరో తెలుసుకోవచ్చా? నా పేరు రసరాజ్ కామేశ్వరరావు, సాతక నామదేవిని, వృత్తిరీత్యా డాక్టర్ని. రియల్లీ? మీరు డాక్టరా? అవును, నెఫ్రాలజిస్ట్ని. ఏ, ఏం లేదు, రాంగ్ నంబర్ అనుకున్నాను. కాదని తెలిసి సంతోషంగా ఫీల్ అవుతున్నాను. రాంగ్ నంబర్ కదా? కాదు, కరెక్ట్గా చేయాల్సిన చోటుకే చేశారు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఆ టూనే అంత స్వీట్గా ఉంటే ఇక మనిషివి ఎంత స్వీట్గా ఉంటావో అర్థమైపోతుంది. నీ ప్రేమ అనే షుగర్ జ్యూస్లో ఉన్న గులాబ్ జామున్ తీసి నా హృదయం అనే స్పూన్తో జుర్రుకోవాలని మనసు తహతాలాడుతుంది డియర్. అక్కడే కూర్చుని స్వీట్నెస్ ని ఆస్వాదిస్తారా? నో నో నో, రమ్మన్నగారే రావడానికి రెడీగా ఉన్నాను. అడ్రస్ చెప్తావా? చెప్తాను, కానీ నాదో కండిషన్. ఏంటిది గులాబ్ జామ్, చార్జెస్ హెవీగా ఉంటే? అవును, గంటకు 2000, ఇంకో గంటలో ఇక్కడ ఉండాలి. అవన్నీ తర్వాత, నేను వచ్చేస్తున్నాను. మై డియర్ స్వీట్ హార్ట్, హలో. ఫోన్ లో ఇందాక మాట్లాడింది నేనే, రండి. ఫోన్ లోనే కాదు, ఫిజికల్ గా కూడా చాలా స్వీట్ గా ఉన్నావు, బ్యూటిఫుల్. మొత్తానికి డాక్టర్ అనిపించుకున్నారు. ఎందుకు? ఫిజికల్ గా అంటూ డాక్టర్ భాష ఉపయోగిస్తున్నారుగా. నేను డాక్టర్నే కాదు, కవిని కూడా. నిన్ను చూస్తే ఒక కవిత్వం చెప్పనా? ఫోన్ లో మాట్లాడేటప్పుడు అమ్మాయిలకు ఇలాగే కవిత్వం చెప్పి ప్రేమలోకి దింపుతారా? అందరూ చూస్తే కాదు, నిన్ను చూస్తుంటేనే మాత్రమే కవిత్వం పొంగుతోంది. చెప్పనా? చెప్పండి. 2000 ఇస్తున్నారుగా. రెప్పపరదా దాటి వచ్చింది నీ చూపు, మనసు పరదా చీల్చి వేసింది ఆ తూపు. ఈ ప్రపంచంలో ప్రేమ అనేది లేదు. ప్రేమించాలంటే అమాయకత్వమో ఆత్మవంచనో ఉండాలి. అందుకే ప్రేమించడం నాకు చేత కాదు. ప్రణవి,